Hello friends, welcome to my channel Routine Lifestyle. Evaranna na channel first time chustunnataithe like cheyandi, share cheyandi, subscribe cheyandi friends please. Sai vallu nenu meeku mix veg curry ela cheyalo chupisthanu friends. Na daggara unna vegetables teeskunnanu nenu, mee daggara em unte ayi teeskondi. Nenu chikkudukaya, vankaya, doskaya, aalugadda, dondakaya, tomato teeskunnanu. So manam pan petti andulo koddiga oil vesesi మనం వెజిటేబుల్స్ ని పట్టి ఆయిల్ వేసుకోవాలండి. ఎక్కువ వెజిటేబుల్స్ ఉంటే కొద్దిగా ఎక్కువ ఆయిల్ పడుతుంది, తక్కువ వెజిటేబుల్స్ ఉంటే ఒక 2 మెంబర్స్ సరిపోను ఉంటే కొంచెం తక్కువ ఆయిల్ వేసుకొని చేసుకోవచ్చు. సో ఆయిల్ వేడైన తర్వాత మనం అందులో కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర వేసుకోవాలండి. వెల్లుల్లి దంచేసుకుంటే బాగుంటుంది, ఇష్టం ఉన్నోళ్ళు వెల్లుల్లి దంచేసుకోండి, ఇష్టం లేనోళ్ళు నార్మల్ గా ఆవాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. మన దగ్గర ఇంకా క్యాలీఫ్లవర్ కానివ్వండి, క్యాప్సికమ్, క్యాలీఫ్లవర్ ఇలాంటివి ఏమైనా ఉంటే వేసుకోవచ్చండి. క్యాబేజ్ వేయొద్దు, బికాస్ క్యాబేజ్ వేస్తే అది మొత్తం ఉడికిపోయిన తర్వాత రైస్ లాగా ముద్దలాగా తయారవుతుంది కదా, సో అందుకని క్యాబేజ్ వేయకూడదు. క్యాలీఫ్లవర్ లాంటివి ఏమైనా ఉంటే వేసుకోండి. ఆవాలు జీలకర్ర వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చిలు వేసానండి. సో పచ్చిమిర్చిలు కొంచెం వేగిన తర్వాత మనం అందులో ఆనియన్స్ వేసుకుందాము. నేను ఒకటి పెద్ద సైజు ఒక ఆనియన్ తీసుకున్నాను, ఎందుకంటే వెజిటేబుల్స్ ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి. తక్కువ ఉంటే ఒక 2-3 ఆనియన్స్ తీసుకోండి. సో అవి కూడా వేగిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుందాం మనము. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చండి. నా దగ్గర చిక్కుడుకాయలు ఎక్కువగా ఉండే, సో చిక్కుడుకాయలు, దోసకాయ, ఆలు, దొండకాయ, వంకాయ ఇవి తీసుకున్నాను. మీ దగ్గర ఇంకా క్యాప్సికమ్, క్యాలీఫ్లవర్ అలాంటివి ఉన్నాయి వేసుకోవచ్చు. మెంతెం కూర వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొద్దిగంత కరివేపాకు వేసుకొని అది కూడా కొంచెం వేగిన తర్వాత వెజిటేబుల్స్ యాడ్ చేద్దామండి. అన్ని వెజిటేబుల్స్ కలిపి ఒకేసారి వేయకూడదు, బికాస్ కొన్ని తొందరగా ఉడికిపోతాయి, కొన్ని ఏమో కొంచెం లేట్గా ఉడుకుతాయి కదా. సో ఆలుగడ్డ లాంటివి అయితే కొంచెం టైం తీసుకుంటాయి. నార్మల్ వెజిటేబుల్స్ అనుకోండి తొందరగా వేగిపోతాయి. వంకాయలు అనుకోండి ఆయిల్లో వేయగానే తొందరగా వేగిపోతాయి కదా. సో కొంచెం చూసి వేసుకోవాలన్నమాట. ఏవైతే కొంచెం లేట్గా వేగుతాయో అవి తొందరగా వేసేసుకోవాలి మనము. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ కలుపుకొని వేగిపోయాయి చూసారా. ఇప్పుడు ఇందులో మనం కొన్ని పొటాటో వేసుకుందామండి, ఆలుగడ్డ వేసుకుందాము. ఆలుగడ్డ కొంచెం టైం తీసుకుంటుంది, సో ఆలుగడ్డ కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ మనం దోసకాయ ముక్కలు, చిక్కుడుకాయ ముక్కలు అవి యాడ్ చేసుకుందాం. ఎందుకంటే ఆలుగడ్డ తొందరగా అవ్వదు కదా, కొంచెం అది ఆయిల్లో ఫ్రై అయిపోతే తొందరగా మెత్తపడిద్ది. ఇంట్లో ఏం లేనప్పుడు ఏం చేయాలో, అన్ని కూరగాయలు ఉండి కూడా ఒక్కొక్కసారి ఏం చేయాలో అర్థం కాదు. సో అలాంటప్పుడు అన్ని కొన్ని 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 తీసుకొని ఇలాంటి టేస్టీగా కర్రీ వండుకుంటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి ఈసారి మీరు కూడా, డెఫినెట్గా చాలా టేస్టీగా ఉంటుంది. మనం వెజిటేబుల్స్ అన్ని హాఫ్ బాయిల్ చేసి కూడా చేసుకోవచ్చు ఇలా. ఇప్పుడు దోసకాయ వేసుకుందాము, దోసకాయ ప్లస్ దొండకాయ వేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత మనం చిక్కుడుకాయ వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం వేసుకోవచ్చు అండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ అలా వేసుకోవచ్చు. మేము తక్కువ తింటాం కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్ కూడా వేయలేదు, ఇంకా తక్కువ వేసాను. సో అవి మంచిగా వేగిన తర్వాత నెక్స్ట్ వెజిటేబుల్స్ అందులో యాడ్ చేద్దామండి. కొద్దిగా ఆలు ఫ్రై అయిపోయింది, సో ఇప్పుడు మనం అందులో చిక్కుడుకాయ వేసుకుందాము. నేను చిక్కుడుకాయ సగం చిక్కుడుకాయ తీసుకున్నాను, సగం చిక్కుడుకాయ విత్తనాలు తీసుకున్నానండి. గింజలు పిల్లలకి మంచిది కదా. సో కారం కొంచెం తక్కువ వేసి చేసేస్తే పిల్లలు ఇష్టంగా తినేస్తారనమాట మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ.
ఇప్పుడు ఆ చిక్కుడుకాయలు వేగిన తర్వాత లాస్ట్లో మనం వంకాయ వేసుకుందామండి. ఎందుకంటే వంకాయ చాలా తొందరగా ఎగిపోతుంది, మనం ఫస్ట్లోనే వేసేసుకుంటే మొత్తం గుజ్జు గుజ్జులాగా వచ్చేస్తుంది అన్నమాట. సో అందుకని మనం వంకాయలు చాలా లాస్ట్లో వేసుకుందాము, ఇప్పుడు వేయద్దు. సో వేగటం కోసం కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకుందాము. కర్రీకి సరిపోని వేసేసుకున్నా అండి నేను. సో 1 టేబుల్ స్పూన్ వేసాను సాల్ట్, అది కూడా కలుపుకొని కొంచెం వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందాము. ఇవన్నీ ఆయిల్లో మంచిగా వేగిపోతే మంచిగా ఉంటుందండి. అవి పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు మనం వాటర్ అవి వేసేసామనుకోండి టేస్ట్ బాగోదన్నమాట, మనకు పచ్చి పచ్చిగా తగులుతూ ఉంటాయి కూరగాయల టేస్ట్. సో ఇప్పుడు కొద్దిగా పసుపు, అవన్నీ మనం ఇవన్నీ మనం ఇలా నార్మల్గా కుక్కర్లో వేసేసి పెట్టేస్తే మనకు ఒక 1 విజిల్ 2 విజిల్స్కి ఉడికిపోతుందండి కుక్కర్లో, ఇంకా తొందరగా అవుతుంది. ఇప్పుడు వంకాయలు వేసుకుందాము. వంకాయలు వాటితో పాటు చాలా తొందరగా వేగిపోతాయండి, వంకాయలకి చాలా టైం ఏం పట్టదు, ఒకసారి వేసేస్తే వేగిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు కొద్దిగా వంకాయలు వేగిన తర్వాత అందులో టొమాటోలు వేసాను. మీ దగ్గర జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇలాంటి మసాలాలు ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చండి ఇందులో. సో నా పిల్లలు తిన్నారు కాబట్టి నేను యాడ్ చేయలేదు. చూసారా అన్నీ బాగా వేగిపోయాయి. సో ఇందులో మనము కొంచెం కారం వేసుకొని మిక్స్ చేసుకుందాము. కొద్దిగా నేను చాలా తక్కువ వేసానండి కారము, 1 టేబుల్ స్పూన్ కూడా వేయలేదు, ఎందుకంటే పిల్లలు తిన్నారు కాబట్టి. సో ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసేసి మూత పెట్టేద్దాం మనము. అది వేగిపోయి అది మంచిగా ఉడికి దగ్గరకు వచ్చేస్తుందండి కర్రీ, చాలా గ్రేవీ గ్రేవీ లాగా ఏమి ఉండదండి, బాగుంటుంది థిక్గా రోటీలోకి సూపర్గా ఉంటుందన్నమాట, చపాతీలోకి రోటీలోకి. చూసారా వేగిపోయింది, అది ఇంకా కొంచెం దగ్గర పడ్డ తర్వాత దాంట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ అండి మన కర్రీ. మనం ఇలా కొంచెం అర్జెంటుగా ఉన్నప్పుడు మనం వెంటనే దాన్ని కుక్కర్లో వేసేసి ఒక 2 విజిల్స్ పెట్టేసామనుకోండి 2 మినిట్స్లో అయిపోతుందండి కర్రీ. అంతే, ఎంతో రుచికరమైన మిక్స్డ్ వెజ్ కర్రీ రెడీ అండి.